మీకు తెలుసా దేశ ఏ విధంగా గత ప్రభుత్వంలో అధికారుల మీద దాడులు జరిగాయి, ఎంతమంది ప్రజాప్రతినిధులు ఈ ఇసుక అక్రమ రవాణాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది ఒక నిజంగా ఒక మహిళా అధికారి మీద వనదాశ మీద ఎంఆర్ఓ మీద జరిగితే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు తన ఛాంబర్కు పిలిచి ఆమె కౌన్సిలింగ్ చేశారు కానీ వాళ్ళ శాసనసభ్యుడు ఏ విధంగా కూడా దండించలేదు అధ్యక్ష. ఇది సిగ్గుచేట అధ్యక్ష. దీన్ని కూడా ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారంటే దోచేసిందంతా దోచేసి ఏమీ ఇసుక రీసెల్లోనే ఇసుక లేకుండా చేశారు. ఈరోజు రాష్ట్రంలో 2 కోట్లు అవసరమవుతా ఉంటే కేవలం 94 లక్షలే అవైలబిలిటీలో ఉంది. మరి ఇదంతా కూడా ఎవరి వల్ల జరిగిందో ఒకసారి వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి అధ్యక్ష.